హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ మైండ్ట్రీ ఈ మెర్జింగ్ అప్డేట్ మీ అందరికీ తెలుసు కదా, ఈ రెండు కలిసి నిఫ్టీ 50లోకి వెళ్తాయా, ఈ రెండు కలవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు కలిసాయి, అట్లాగే మైండ్ట్రీ మన పోర్ట్ఫోలియోలో స్టాక్ కదా, దాని పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వేదాంత వాళ్ళు అమ్మేస్తున్నారు, ఏం అమ్మేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అలాగే బోరోసిల్ రెన్యూవబుల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, సింజిన్కి సంబంధించిన అప్డేటు, ఈ విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఏంటి, లైవ్లో యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుంది, సో ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇమీడియట్ టార్గెట్స్ ఏంటి, ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అలాగే మైండ్ట్రీ, సో ఈ మెర్జింగ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, సో వీళ్ళిద్దరికీ కలిపి 700+ క్లయింట్స్ ఉన్నారు, అందులో ఓన్లీ 12 క్లయింట్స్ మాత్రమే ఓవర్లాపింగ్ అన్నమాట. సో అలాగే ఏంటంటే మరి రిమైనింగ్ క్లయింట్స్ వల్ల, వీళ్ళిద్దరికీ ఉన్న క్లయింట్స్ వల్ల క్రాస్ సెల్లింగు, సో అప్ సెల్లింగు, సో ఏదైనా కానీ వీళ్ళ యొక్క బిజినెస్ అనేది మంచిగా గ్రో అవుతుంది, దానివల్ల రెవెన్యూ అనేది మంచిగా గ్రో చేసుకుంటారు. ఈ మైండ్ట్రీ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మెర్జింగ్ వల్ల 6th లార్జెస్ట్ కంపెనీ అవుతుంది ఐటీ కంపెనీ, సో మనకి ఈ మెర్జింగ్ వల్ల అన్నమాట. సో అందువల్ల రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉంటుంది, ఈ క్లయింట్స్ బోత్ సైడ్స్కి ఉన్న క్లయింట్స్ అంతా కూడా ఇప్పుడు కలిపి ఉంటారు కదా, కాబట్టి బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి ఖచ్చితంగా రెవెన్యూ పెరుగుతుంది. వీళ్ళు 2024 కల్లా వీళ్ళు $5 బిలియన్ రెవెన్యూని టార్గెట్ చేస్తున్నారు. సో దాన్ని అచీవ్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి, కాకపోతే ఏంటంటే ఈ మెర్జింగ్ వల్ల బెనిఫిటే అని చెప్పి చెప్తాను. సో అలాగే సో వీళ్ళిద్దరూ కలిసి నిఫ్టీ 50లోకి 2023లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే మైండ్ట్రీ షేర్స్ హోల్డ్ చేస్తుంటే కనుక 100 షేర్స్ ఉన్నాయనుకోండి, 70 షేర్స్గా మనకి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట, ఈ మైండ్ట్రీ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ షేర్స్కి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. మన మనీకేమీ నష్టం జరగదు, అలాగే మన మనీకేమీ సో గొప్పగా కలిసి వచ్చేది ఏం లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, దానివల్ల గెయిన్ ఉండదు. కానీ మైండ్ట్రీ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ 30% అరౌండ్ గెయిన్లో ఉంది. ఫర్దర్గా కూడా ఈ బూస్టింగ్ అయ్యి ఈ న్యూస్ అనేది డెఫినెట్గా బిగ్గర్ అయ్యి HCL లాంటి TCS లాంటి కంపెనీస్కి కాంపిటీషన్ ఇస్తుంది ఖచ్చితంగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్స్ చేసి వీళ్ళు అనుకున్నట్లు అచీవ్ చేసి ఇంకా ఫర్దర్గా గ్రో అయితే కమింగ్ 5 to 10 ఇయర్స్లో మన క్యాపిటల్ అనేది ఎక్స్టైమ్స్ రిటర్న్స్ చూస్తుంది, అందులో సందేహం లేదు అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే వేదాంతకి సంబంధించిన అప్డేటు, వేదాంత వాళ్ళు ఏమి సెల్ చేయబోతున్నారు, ఆ అప్డేట్ గురించి చూసే ముందు మన స్వింగ్ ట్రేడ్స్ ఏంటనే చూద్దాం. చూడండి, ఫ్రీ గ్రూప్లోనే పోస్ట్ చేశాను, ఒక్క పేటిఎం తప్ప రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం అనేది జరిగింది. 5 లాక్ క్యాపిటల్ అయితే కనుక క్వాంటిటీ ఎలా తీసుకోవాలి, ఆ మేనేజ్మెంట్తో సహా నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ మనకి ఇండియాలోనే లేదు. పబ్లిక్గా ఎలా ట్రేడ్స్ ఇచ్చి మనీ మేనేజ్మెంట్తో సహా వ్యక్తిగతమైన ట్రేడ్స్ చేసే, అంటే ట్రేడ్స్ చూపించే ఛానల్ ఏదైనా ఉందా, పబ్లిక్గా ఎలా ఇచ్చేది లేదు, ఇండియా మొత్తంలో మంది యూనిక్ ఛానల్ అని చెప్పి చెప్తాను. సో అయితే ఏంటంటే HCL రేపు టార్గెటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దగ్గరలో ఉంది కదా, టార్గెటెడ్ అయితే కూడా అయితే దాన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. సో HDFC బ్యాంక్ టార్గెట్ ఇచ్చింది, అలాగే జొమాటో టార్గెట్ ఇచ్చింది, సో న్యూజెన్ స్టాప్ లాస్ పేటిఎం డిమాట్ గ్రూప్లో ఇచ్చాను, దగ్గర దగ్గర కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యామది, నజారా కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. సో అయితే ఓవరాల్గా మనకి, సో చూడండి ఎట్లా ఉందో, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. చూడండి, HDFC బ్యాంక్లో మనకు వచ్చిన ప్రాఫిట్ 8,320, న్యూజెన్లో మనకు వచ్చిన లాస్ అరౌండ్ 1,200, పేటిఎంలో 110 రూపీస్, అలాగే జొమాటోలో 1,275, నజారాలో 1,075, HCL టెక్లో 7,750, ఓవరాల్గా మంచి గెయిన్స్లో ఉన్నాం కదా. చూడండి, ఈ 3 కంపెనీస్ మనకి నష్టాన్ని చూపించినా కూడా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవటం వల్ల మనం ఏంటంటే మంచి ప్రాఫిట్లు తీయగలిగామన్నమాట. స్టాక్ మార్కెట్లో 50% సక్సెస్ అయితే 100% సక్సెస్, కానీ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇలా క్వాంటిటీ ఎలా ఫిక్స్ చేసాము అని అంటే రౌండ్ నెంబర్లను బేస్ చేసుకొని కాదు, ఎంట్రీని స్టాప్ లాస్ని పెట్టుకొని మనం ఏంటంటే ఒక ఫార్ములా అప్లై చేయాలి. సో పొజిషన్ సైజింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా ఈ ట్రేడ్స్ తీసుకోవడం రాకపోయినా
నిఫ్టీ సంబంధించిన స్పాట్ ఫ్యూచర్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించిన ట్రేడ్స్ తెలియకపోయినా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్, దానికి సంబంధించిన వెబినార్ అనేది, సో హోప్ఫుల్లీ ఏంటంటే నెక్స్ట్ వీకెండ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో అటెండ్ అవ్వాలి అని అంటే మీరెవరూ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక అప్డేట్స్ చూడొచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే వెబినార్ అటెండ్ అవ్వాలి అన్నా, మన ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడ్స్ కంప్లీట్గా చూడాలి అన్నా కూడా మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ జరోదా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జరోదా క్లిక్ చేస్తున్నాను, జరోదా అకౌంట్ లేకుండా వేరే అకౌంట్ జోలికి వెళ్ళొద్దు అంటాను. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి బిగినర్స్, ఎందుకనంటే యూజర్ ఫ్రెండ్లీ, బ్రాండెడ్, సో ఇండియాలో మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉంది జరోదాలో, ఎందుకనంటే వాళ్ళ యాప్ అంత బాగుంటుందన్నమాట. కాబట్టి సో జరోదా అయినా, సో అలాగే ఏంజిల్ అయినా, ఏదైనా సరే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఈ నెంబర్కి ఐడీ పంపించండి, మీ క్యాపిటల్తో రండి. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్, ట్రేడింగ్ యూస్, అలాగే మేము కండక్ట్ చేసే, అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్స్ అవన్నీ కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాను. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్తాను. కొత్త వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ అలాగే వేదాంత వాళ్ళు అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు అని అంటే ఈఎస్ఎల్ అంటే ఎలక్ట్రో స్టీల్ స్టీల్ లిమిటెడ్ అనమాట. సో ఆ కంపెనీని, సో వాళ్ళు ఏంటంటే 2018లో, సో భూషణ్ స్టీల్ గుర్తుందా, ఇప్పుడు టాటా స్టీల్ అండర్లో ఉంది, టాటా భూషణ్ స్టీల్ ఉంది కదా, అంటే అప్పుడు భూషణ్ స్టీల్గా ఉండి వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యారు కదా, దాంతోపాటు ఇది కూడా బ్యాంక్రప్ట్ అయిందనమాట. ఎలక్ట్రో స్టీల్ స్టీల్ లిమిటెడ్ ఈఎస్ఎల్, దాన్ని వేదాంత వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు దీన్ని వదిలించుకోవాలని చూస్తున్నారనమాట. మార్కెట్లో స్టీల్ కంపెనీస్ ఉన్నాయి కదా, అదర్ స్టీల్ కంపెనీస్, వాటిని అడుగుతున్నారనమాట అమ్మేయడానికి అనమాట. అమ్మేసి ఆ వచ్చే మనీని వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, డెట్ క్లియర్ చేయబోతున్నారు. అట్లాగే మైనింగ్ మీద ఫర్దర్గా ఫోకస్ అనేది ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇది మంచి విషయమే అని చెప్పి చెప్తాను. వేదాంత మన రాడార్లో ఉన్న స్టాకు, సో అయితే మనం లెవెల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, వేదాంత 60 రూపీస్ కొన్నాం మనం, మరలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇది. సో ఎప్పుడు అనేది నేను చెప్తాను. సో అలాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాను. వేదాంత వాళ్ళు త్వరలో ఈ ఎలక్ట్రో స్టీల్ స్టీల్ లిమిటెడ్ని, ఈఎస్ఎల్ని అమ్మబోతున్నారు అనేది అప్డేటు. దాని ద్వారా డెట్స్ రెడ్యూస్ చేసుకుంటున్నారు అనేది సో మంచి విషయం అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే సింజిన్ ఇంటర్నేషనల్ దీనికి సంబంధించిన అప్డేటు, సో వాళ్ళు బయోలాజిక్స్ ఫెసిలిటీ దానికి సంబంధించి బెంగళూరులో వాళ్ళు సో ఓపెన్ చేయబోతున్నారు. సో ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అనేది జరిగిందనమాట, వాళ్ళు అప్రూవల్ ఇచ్చే ముందు ఆ ఫెసిలిటీకి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, దాన్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. అది మనకి ఇక్కడ అప్డేట్ లాగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. అలాగే బోరోసిల్ రెన్యూబుల్ గురించి, మనం బోరోసిల్ వర్సెస్ బోరోసిల్ రెన్యూబుల్స్ అని మంచి వీడియో చేశాము, ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే కనుక తప్పక వాచ్ చేయండి. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్జిన్ బాగా ఇంపాక్ట్ అయింది Q2లో అని చెప్పి చెప్తున్నారు. అలాగే అన్సర్టినిటీ ఆన్ మార్జిన్ అంటే ఈ మార్జిన్ మీద ప్రెజర్ ఏదైతే అన్సర్టినిటీ ఉందో అది కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారంటే గైడ్లైన్స్లు కూడా ఇవ్వడానికి వాళ్ళకి క్లారిటీ లేదు అనే విషయం మనకి అర్థమవుతుందన్నమాట. సో ఎక్స్పాండెడ్ కెపాసిటీ విల్ బీ కమిషన్డ్ షార్ట్లీ, డిమాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఇది మంచి పాయింటే. సో అయితే బోరోసిల్ రెన్యూబుల్స్ని ఎక్కడ కొనొచ్చు అనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం, పదండి. చూడండి సార్, బోరోసిల్ రెన్యూబుల్కి సంబంధించి సో ఈ క్వార్టర్ అనుకున్నట్లుగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా మనకు వచ్చే అవకాశం ఉంది అనమాట, అంటే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఇది 447, 331. చూడండి మన లెవెల్స్లోకి స్టాక్ రావాలి, అంతేగాని దాని ఎమ్మట పడ్డాము అని అంటే సో అయిపోయినట్టే స్టాక్ మార్కెట్లో. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ వెంబట వెంపర్లాడద్దు, అది మన లెవెల్కి వస్తే ఓకే, లేకపోతే థింక్ అబౌట్ ది అదర్ స్టాక్. సో అలాగే రాడార్లో పెట్టుకుని నేను వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఏంటంటే 331, 447. చూడండి గ్రీన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సోలార్ గ్లాస్ చేస్తారు కదా చైనా తర్వాత, మళ్ళీ అప్పుడు మనకి ఏంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అవన్నీ. సో అలాగే ఏంటంటే మేక్ ఇన్ ఇండియా థీము, సో యాంటీ డంపింగ్ డ్యూటీ అది పెంచలేదు అది వేరే విషయం, మేక్ ఇన్ ఇండియా థీము దానివల్ల ఏంటంటే, సో అలాగే గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేస్తుంది కదా, దానివల్ల ఏంటంటే వెలుగులోకి వచ్చిన కంపెనీ ఇది బోరోసిల్ రెన్యూబుల్. అయితే ఇప్పుడు నేను మాట్లాడిన థీము సో ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళ మెజారిటీ పీపుల్కి తెలుసు కాబట్టి, సో ఇది కొత్త విషయం కాదు. కాబట్టి ఏంటంటే ఇది ఆల్రెడీ ఏంటంటే హయ్యర్ ప్రైస్ టు ఎర్నింగ్లు నడుస్తుంది, వాల్యుయేషన్ ఓవరాల్ నడుస్తుంది. టెక్నికల్గా నేను చెప్తుంది ఏంటంటే 331, 447 కాగండి, అక్కడ నేను చెప్తాను. అట్లాగే బోరోసిల్కి మనం గతంలో ఇచ్చిన లెవెల్స్ ఒకసారి బోరోసిల్ గురించి కూడా చూద్దాం, పదండి. చూడండి అలాగే బోరోసిల్, సో బోరోసిల్ లిమిటెడ్ ఇది,
సో 260 219, సో జూన్లో ఇచ్చాను, ఇయర్ మే జూన్ ఆ టైంలో ఇచ్చాను. సో ఆ లెవెల్ టచ్ అయ్యి సో 424, అయితే నేను కొనకపోవటానికి స్టిల్ ఏంటంటే ఆ లెవెల్ అనేది టెక్నికల్గా బాగుంది కానీ కొంచెం ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. నాకు అదర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి పోర్ట్ఫోలియోలో జస్ట్ ఏంటంటే గైడ్ చేసి వదిలేశాను. కొంతమంది కొనుక్కున్నారు ఈ లెవెల్ 260 219, ఏదైనా కానీ లెవెల్ టచ్ అయ్యి సో మంచి బౌన్స్ అయ్యి ఇచ్చింది కదా, టెక్నికల్గా కూడా మంచి వర్కౌట్ అయింది. సో బోరోసిల్ లిమిటెడ్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే నాస్డాక్ చార్టు సో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. సో అలాగే పాజిటివ్గా 2.44. చూడండి, అలాగే నిఫ్టీ గురించి చూసే ముందు నాస్డాక్ చార్ట్ చూడండి. సో 2.40% రైజ్ అయింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో అలాగే టెక్నికల్గా కూడా అప్ సైడ్ లుక్ చేస్తుందన్నమాట. సో నాస్డాక్ ETFలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి దీన్ని ట్రాక్ చేస్తున్నాం. మట్లాగే ఏంటంటే గ్లోబల్ క్యూస్ మన నిఫ్టీని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది పాజిటివ్ ట్రెండ్లో ఉంది కాబట్టి రేపు HCL డెఫినెట్గా మన టార్గెట్ అనేది రేపే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్గెట్ వస్తేనే ఎగ్జిట్ అవ్వండి, లేదు అంటే వెయిట్ చేద్దాం. సో లేదా నా అప్డేట్ కోసం చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో అని చెప్పి చెప్తాను. సో మన నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే, సో మనం అనుకున్నాం కదా త్వరలో ఆల్ టైమ్ హై హిట్ అవుతుందని. సో త్వరలో హిట్ అవుతుంది. సో ఈరోజు క్యాండిల్ అనేది అగ్రెసివ్గా ఉంది. సూనర్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హిట్ ఆల్ టైమ్ హై. అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ లేదన్నా వచ్చినా కూడా 18,117, 17,955 ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఆల్ టైమ్ హై రీచ్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్ టార్గెట్ అనేది నేను మాట్లాడతాను అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను, ఈ బ్రేక్అవుట్ వస్తుందని చెప్పి. సో బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుందా, బ్రేక్అవుట్ యొక్క క్యాండిల్ అనేది గ్రీన్గా ఉందా. సో చిన్నపిల్లల టాక్స్ అనమాట ఇవన్నీ కూడా. వాల్యూమ్ బాగుండాలి, ఇండికేటర్లు బాగుండాలి, మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా థింగ్ కాదు. మన కళ్ళకు మించిన స్కానర్ లేదు అని చెప్పి చెప్పాను. ఈ బ్రేక్అవుట్ వస్తుందని చెప్పాం, వచ్చింది. సో 42,000 అని చెప్పాం, వచ్చింది. 43,000 అని చెప్పి చెప్పాను, అది కూడా వచ్చి తీరుతుంది అంతే అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన ఛానల్ ద్వారా అని చెప్పి చెప్తాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.